ఊరిస్తున్న వానలతో సేద్య పనులు సందిగ్ధంగా సాగుతున్నాయి రాష్ట్రమంతటా. విత్తన సేకరణలోను, విత్తనం వేసేందుకు నేల తయారీలోను, విత్తుకునే పనిలోనూ రైతులు కనిపిస్తున్నారు. కానీ విత్తనోత్పత్తికి పేరుగాంచిన పాలమూరు జిల్లాలో పత్తి చేలు మోకాలెత్తుకు పెరిగి కనిపిస్తున్నాయి. వాతావరణ ప్రతికూలతలతో పైరు ఎర్రబారటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మండు వేసవిలో విత్తనం వేయించిన విత్తనం కంపెనీల అత్యుత్సాహం రైతులు కంపముంచుతోంది. జీవాలకు ఆహారమైపోతున్న పత్తి చేలను చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. కానీ గత్యంతరం లేక విత్తనోత్పత్తి కోసమంటూ వేసిన పత్తి చేలను ఇలా వదిలేశారు పాలమూరు రైతులు. జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో విత్తన పత్తిని ముందుగానే సాగు చేసిన రైతులకు ఈ ఏడాది చుక్కెదురైంది. కాసులు కురిపించే సీడ్ పత్తి రైతులకు కన్నీరు తెప్పిస్తోంది. ఏటా ఏప్రిల్, మే నెలల్లోనే విత్తన పత్తిని విత్తుకుంటారు. జిల్లాలో సుమారు 25,000 ఎకరాల్లో సాగు చేసినట్లు అధికారుల అంచనా. అయితే విత్తిన పత్తికి పలు దశల్లో ఎర్ర తెగులు సోకిందని రైతులు వాపోతున్నారు. మా చేనులు మొత్తం ఎర్రగైతుండే. ఊర్లో లీడర్లు పట్టించుకుంటలేరు, ఆర్గనైజర్లు పట్టించుకుంటలేరు, కంపెనీలు పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. మా కంపెనీల మీద చర్యలు తీసుకొని మాకేమన్నా నష్టపరితం కట్టించేటట్టు మార్గం చేయండి సార్. మా ఖచ్చితంగా అడుగుతున్నాము. ఇవి విత్తనాలు ఇచ్చినారు మాకు, ఇవి మంచి చెడవ మాకు తెలియదు. తీసుకొని పెట్టండి, పెట్టండి. కానీ పెట్టే కొద్దిగా ఎర్రగనైతున్నాయి, పెట్టే కొద్దిగా ఎర్రగనైతున్నాయి, పెట్టే కొద్దిగా ఎర్రగనైతున్నాయి. మాకు ఎవరు న్యాయం చేస్తలేరు. పెట్టి 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 ఆఖరి షేర్లు బిగేస్తున్నాం సార్. మేము పెట్టుబడికి వెతుకులాట లేకుండా కంపెనీలే విత్తనాన్ని, ఉత్పాదకాలను సమకూర్చడం, ఆర్గనైజర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ సూచనలు అందించడం వల్ల రైతులు విత్తనోత్పత్తికి మొగ్గుతున్నారు. ఇక్కడి వాతావరణం విత్తనోత్పత్తికి అత్యంత అనుకూలంగా ఉండటంతో విత్తన కంపెనీలు ఈ జిల్లాపైనే అత్యధికంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. కానీ ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండటం వల్ల మొదటి నుంచి కొంత ప్రతికూలత ఎదురవుతూనే ఉంది. ఇప్పటికే రైతులు 1-2 సార్లు విత్తనం వేశారు. పైరు పెరుగుతున్నా సమస్య ఏమాత్రం తగ్గకపోవడంతో న్యాయం చేయాలని కోరుతున్నారు. పత్తి గింజలు అసలు నాయబెట్టని ఇళ్ళకి వస్తారు. ఇప్పుడు చేయలేరు. వచ్చావు ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. ఒక కంప్యూటర్ దూల్లే, ఒక ఇచ్చిన సహకార దూల్లే. మేమే లక్షలు బాకీలు చేసుకుని మేము వస్తున్నాం. ఈడకి 2 సార్లు అయిపోయింది, 2 సార్లు అయిపోయింది. మళ్ళీ 3వ సారి పెట్టాలి అంటే మేము యాడ్ తెచ్చిందా? మీ ఇచ్చిన నకిలీ రాసినారు, ఒరిజినల్ ఇచ్చేస్తే కావు. ఇప్పుడు చిన్న ఉన్న మొక్కకి ఎట్లా ఎర్రదగ్గులు వచ్చా? కాయలు వచ్చినాక వస్తాయి అప్పుడు చెప్తుండ్రి. మీరు చెప్పేదంతా డూప్లికేట్ మాటలు. మాకు ఇచ్చేది కావేరు కంపెనీ మొత్తం నష్టం మాకు. కంపెనీల చేతిలో విత్తన నిల్వలు తగ్గిపోయి ఇతర రాష్ట్రాల్లో వచ్చే ఏడాది మంచి డిమాండ్ ఉంటుందనే ముందస్తు ఆలోచనతో విత్తన కంపెనీలు సాగును అమాంతంపించాయి. మంటు టెండర్లోనే విత్తనం వేయించడం వల్ల సమస్య తలెత్తిందని రైతులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 27 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. జిల్లాలో విత్తన పత్తి సాగుకు కేంద్ర బిందువైన నడికడ్డ, గద్వాలతో పాటు నారాయణపేట, మక్తల్ భూత్పూర్, ఆలంపూర్, నాగర్ కర్నూల్, వనపర్తి ప్రాంతాల్లో ఇప్పటికే రైతులు 30,000 ఎకరాలకు పైగా విత్తన పత్తి పంట సాగు చేశారు. ఒక్క గద్వాల ప్రాంతంలో రైతులు 25,000 ఎకరాలకు పైగా సాగైంది. నెల రోజుల్లో 1,00,000 దాకా ఖర్చు చేశారు. ప్రస్తుతం 15,000 నుంచి 18,000 ఎకరాల్లోపు పంటకు ఎర్ర తెగులు సోకి పైరు ఎదుగుదల లేకుండా ఉంది. మేము ఒక్క మంచికి 8,500 కూలిచ్చినాం లేవర్కి. వాలి 14 వస్తే సీడిపత్తి చేస్తామని మాకు ఒప్పందం చేసుకున్నాం. ఒక్క మంచికి ఎకరాకి 12 మంది లాసు, ఎకరాయినక 20,000 లాస్. ఇట్లా నేను 3 ఎకరాలు సీడిపత్తి పెట్టినాను. 3 ఎకరాలు ఇచ్చినప్పుడల్లా ఒక ప్యాకెట్ ఇస్తారు, రాసుకుంటున్నారు దాన్ని లెక్కకి. వాళ్ళు మొత్తం 8 సార్లు పెట్టినా ఎర్రగానే అవుతుంది. ఏం సార్, దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. మాకు ఈ మందు పెట్టు మంచిగా అవుతుంది, ఆ మందు పెట్టు మంచిగా అవుతుంది అంటే కూడా అన్ని మందులు పెడుతున్నాం, అవి కూడా మంచిగా అయ్యలేవు. రేపు వస్తాం, ఎల్లుండి వస్తున్నాం, చేయం లేకంటే వాళ్ళు అంటున్నారు కంపెనీ వాళ్ళు. ఎవరు వస్తలేరు సార్ మాకు. రైతుల క్షేత్రాలను పరిశీలించిన అధికారులు పెరిగిన ఉష్ణోగ్రతలే కారణమంటున్నారు. వేసుకున్న రైతులు కూడా చాలా మటుకు మొక్కలు తీసుకొచ్చి చూపిస్తున్నారు, ఎర్ర తెగులు వస్తా ఉందని. అయితే క్షేత్రస్థాయి పరిశీలన చేసినప్పుడు ఏమనిపించిందంటే కారణం ఏంటంటే అధిక ఉష్ణోగ్రతలు ఒకటి నమోదవుతున్నాయి, రసం పీల్చు పురుగు కూడా కొంచెం సోకినట్లు గమనించినాము. ఎర్ర తెగులు ఎక్కువైతా ఉందని ఆందోళన చెంది రైతులు ఏం చేస్తున్నారంటే మేము దుకాణదారుల దగ్గర పోయి చేయో మందులు తీసుకొచ్చి ట్రై చేస్తున్నారు. ఏప్రిల్ లాస్ట్ వీక్లో అట్లా సాగు చేయడం వల్ల కూడా సమస్య వస్తుంది. సరే, సాగు విత్తనం వేసినారు కాబట్టి ఇప్పుడు ఒక ఫంగిసైడ్ ఫస్ట్ మొదటిగా సాఫ్ స్ప్రే చేయమంటున్నాం ఎకరాకు పాకుండా లెక్కన. తర్వాత 4 రోజులకు 3 పంచములు స్ప్రే చేయమంటున్నాం. నత్రజని, భాస్వరం, పొటాష్ ఆకుల ద్వారా ఇవ్వడం వల్ల కొంచెం మొక్క ఏమన్నా తిరుగుకునే అవకాశం ఉంటుంది. విత్తన పత్తి సాగు చేస్తే అంతో ఇంతో మిగులుతుందని ఆశించిన రైతులకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
కంపెనీల స్వార్థపూరిత ఆలోచనల వల్లే తాము నష్టపోయామని, పరిహారం చెల్లించేలా చూడాలని సర్కారును కోరుతున్నారు.